తెలంగాణలో అవినీతి రహిత పాలనకు ప్రజలు పట్టం కట్టారని వైసీపీ నేతలు అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన నేతలు రాబోయే ఆంధ్ర ఎన్నికల్లో టీడీపీ చావుదెబ్బ తప్పదని వైఎస్ఆర్సీపీ నేత సురేష్ బాబు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కేంద్రంలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సురేష్ బాబు, రవీంద్రనాథ్ రెడ్డి, పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ 160 స్థానాల్లో గెలుపు తథ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేస్తూ మరియు హైదరాబాద్ నగరాన్ని నేనే నిర్మించాను, ఈరోజు ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టింది నేనే అని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉందో మనకందరికి కూడా బాగా తెలుస్తుంది. మరి ప్రజలందరూ కూడా అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టడం జరిగింది. మరి అదే రీతిలో ఇతర రాష్ట్రాల్లో కూడా మన రాజస్థాన్లో చూస్తే గత పదేళ్ల నుంచి ఆ ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకతను ఇవాళ కాంగ్రెస్ పార్టీకు ఆ ఓటన్నీ కూడా డైవర్ట్ కావడము, మరి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంత క్లీన్ ఫైట్ ఇచ్చిందంటే అక్కడ 15 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉండడము, మరి ఛత్తీస్గఢ్లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి ఇవాళ ఒకటే, రేపు జరగబోయే 2019 ఎన్నికల్లో కూడా మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉండబోతుంది అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ఈ రిజల్ట్ వల్ల యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా సంకేతాలు వెళ్ళడం జరుగుతుంది. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులన్నీ కూడా ఇవాళ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం 2014 ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఈ రాష్ట్రంలో నెరవేర్చిన పరిస్థితి లేదు. మరి అదే రీతిలో రేపు 2019 ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఇదే రిజల్ట్ని కూడా పునరావృతం కాబోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా 175 స్థానాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 160 పై చెలుకు స్థానాలు గెలవబోతుంది. ఎలక్షన్లో ఆయన ఏదో పెద్ద ఎత్తున ఏదో చేసినా అంటే కొంత అనుకూలమైన అవకాశాలు వచ్చింటాయి. దానివల్ల ఏమైనా మాయాజాలం చేస్తాడు, మంత్రజాలం చేస్తాడు అని చెప్పేసి అనుకునే పరిస్థితికి చరమగీతం పాడే రోజు దగ్గరికి వచ్చింది. సో అదే తెలంగాణలో ఈరోజు బయటపడిన పరిస్థితి. ఓ తెలంగాణ కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎవరైతే కబుర్లు చెప్తారో, ఎవరైతే మాయమాటలు చెప్తారో వాళ్ళకు ఓట్లు లేవు అని చెప్పేసి ఈరోజు తెలుస్తుంది. బీజేపీ పరిస్థితి అలాగే ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అట్లాగే ఉన్న పరిస్థితి అన్నమాట. ప్రజలందరూ కూడా చాలా విఘ్నులు, వాళ్ళందరికీ బాగా తెలిసిన విషయమే. సో తప్పకుండా ఇలాంటి మోసం చేసే పార్టీలకు, మోసం చేసే నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది భవిష్యత్తులో అని చెప్పి.